అమావాస్యానికి ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి, అలాగే మా సోదరుడు మా దర్శకులు వినాయక్ గారికి, మా సుప్రీం హీరో సాయి తత్మవేది గారికి, మా గ్లామర్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, ఇంకా ఆకుల శివ ఆకులు అయ్యాడు ఇప్పుడే, నేను అదే సాగాను ఆకుల శివ, అలాగే కెమెరామెన్ విశ్వేశ్వరం, ఇక ఈ సినిమాలో ఒక సెన్సేషనల్ క్యారెక్టర్ చేశాడు సప్తగిరి. ఎన్టి రామారావు గారు దానవీర సౌరకరణలో డైలాగులు చెప్పినట్టు ఇరగ తీసేస్తుంటాడు జనాల్ని, కడుపుబ్బు అని అభించేదంటే చాలా మంచి క్యారెక్టర్. అలాగే ఈ సినిమాలో జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, ఇంకా వివి వినాయక్ గారి సినిమా అంటే విలన్స్ బ్యాచ్ ఎంతమంది ఉంటారు ఆ పేర్లన్నీ నేను లిస్ట్ చెప్పలేను, ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి. అలాగే మా సినిమాని సక్సెస్ఫుల్గా ప్లాన్డ్గా ఏ విధంగా ప్లాన్ చేసామో ఆ విధంగా ప్రోగ్రెస్ ఫినిష్ చేసినటువంటి ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంటు, నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఆ తర్వాత వీళ్ళిద్దరూ పర్ఫెక్ట్గా జరిగితేనే కొరవ అన్నీ ఇవి జరుగుతాయి. అలాగా సహకరించినటువంటి మా ఎంటైర్ క్రూకి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఈ మధ్యకాలంలో తమన్కి ఎన్ని సినిమాల్లో ఎంత గొప్ప పేరు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడని చెప్పి మళ్ళీ పేరు వస్తుంది. అలాంటి మంచి మ్యూజిక్ చేసి ఇచ్చినటువంటి మా తమన్కి, మేము షూటింగ్ చేస్తుంటే రాత్రింబోళ్ళు ఆయన 18 రూమ్లోనే ఉండే పనిచేసి పెట్టిన మా గురువు గారు గౌతమ్రాజు గారు, ఆయన బాగా ఇబ్బంది పెట్టాం. ఎందుకనంటే ఈ సినిమా ప్రారంభించిన రోజే 9వ ఫిబ్రవరి రిలీజ్ చేయాలని చెప్పి ఆ ప్లాన్తోనే ప్లాన్ చేయటం జరిగింది. యాక్చువల్గా అయితే పొంగల్కి మైండ్లో స్టార్ట్ అయింది, మా సంస్థలోనే ఇంకో సినిమా పొంగల్ హీరో అని చెప్పి బాలకృష్ణ గారి సినిమా ఉండటం వల్ల నెక్స్ట్ ఇది 9 ఫిబ్రవరి అనుకొని ఈ సినిమాని స్టార్ట్ చేశాం. అలాగే 9వ ఫిబ్రవరి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఇట్ ఈజ్ వెరీ ఎనర్జెటిక్ ఎంటర్టైన్మెంట్ సినిమా. అంటే వినాయక్ గారి సినిమాల్లో మీరు మాస్ సినిమాలను చూసాం, ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూసాం. ఆ ఎంటర్టైన్మెంట్ సినిమాలో ఏ విధంగా చిన్న ఫ్యామిలీ టచ్ ఇస్తూ ఫుల్ మాస్ బేస్గా ఉంటుందో అలాంటి సినిమానే ఈ సినిమా. ఒక విధంగా గర్వంగా చెప్పుకునేదానికి, ఎందుకంటే నిన్ననే మా డైరెక్టర్ గారు మాకు సినిమా చూపించిన, యాజ్ అ ప్రొడ్యూసర్గా నాకు సినిమా చూపించి ఫైనల్ కట్ ఫినిష్ చేయడం జరిగింది. మీ అందరూ తెలుసు నేను ఎప్పుడు ఏది ఉంటే అది డైరెక్ట్గానే చెప్తాను, ఇదే జయసింహ సినిమాకి అలానే చెప్పా, కానీ దానికంటే చాలా పెద్ద హిట్ అయ్యేటటువంటి సినిమా ఈ సినిమా. అంటే ఆ సినిమాకు ఒక డిఫరెంట్ ఆడియన్స్, ఈ సినిమాకి ఒక యూత్, అలాగే వినాయక్ గారికి అని చెప్పి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, ఒక ఆడియన్స్ ఉన్నారు. వాటన్నిటిని మించి ఈ సినిమాలో సాంగులకి రిపీట్ ఆడియన్స్ చాలా ఎక్కువ ఉంటారు. అంటే అది ఫైనల్గా తేజుయే చెప్పాలి, నాకు తెలిసి ఇంతకుముందు ఆయన ముందు సినిమాలు ఏ సినిమాల్లో ఇలాంటి మూమెంట్లు చేయలేదని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి అది కన్ఫామ్ చేయాల్సింది ఆయన. మా సినిమా ఏ సినిమాకి పోటీ కాదు, ఇంటెలిజెంట్గా వస్తున్నాం, ఇంటెలిజెంట్గానే కొడతాం, సూపర్ హిట్ అంతే, ఇంకెంతకంటే నేను చెప్పేది ఏం లేదు.
మరో విషయాలు ఫీల్ అయినటువంటి మా హీరో తీసిన మా డైరెక్టర్ గారు కరో టెక్నీషియన్లు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. కళ్యాణ్ అన్న అంత ఎనర్జెటిక్ స్పీచ్ తర్వాత మంచి జోష్ వచ్చింది ఈ ప్రెస్ మీట్కి. ముందుగా వినాయక్ సార్ గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్, ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అంటే వినాయక్ సార్తో ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మామూలుగా కాలేజ్కి వెళ్ళినట్టు ఉండదు, ఎందుకంటే కాలేజ్ ఉదయం మనం 10 o'clock వెళ్తే ఈవినింగ్ 5 o'clock తిరిగి వస్తాం. కానీ వినాయక్ సార్ షూటింగ్ మాత్రం ఎగ్జామ్కి వెళ్ళినట్టుంటుంది, ఓన్లీ 2 hours అంతే. రా సప్తగిరి 2 hours ఓన్లీ ఎగ్జామ్, 2 hoursే రాస్తాం కదండి, అందులోనే మనకు వస్తే ఒక 1 hourే ఉంటుంది మ్యాటర్ మొత్తం. కాబట్టి రాగానే రా సప్తగిరి క్లోజ్ తీసుకో, రా ఇటు తీసుకో, ఇటు డైలాగ్ చెప్పు చెప్పు, ఇటు చెప్పు పుల్లరావు, సప్తగిరి ప్యాకేజ్ చెప్పు, వెళ్ళిపో. కాదు సార్ అయిపోయింది, ఎలా అయ్యాచు, వేరే షూటింగ్ చూసుకో, పని చూసుకో, ఏం చేస్తావు ఇక్కడ, భోజనం తిను, ఇలా ఉంటుందండి. ఇలాంటి టోటల్ అంటే ఎంత ఎంజాయ్ చేశామంటే నేను తేజు అంత క్లారిటీ, అంత నిజంగా సార్ ఒక ఆర్టిస్ట్ని అలా చూసుకోవడం నిజంగా ఒక అదృష్టంగా భావించాను సార్. అట్ ద సేమ్ టైం మళ్ళీ మళ్ళీ మీతో అవకాశాలు రావాలి సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే తేజుతో యాక్ట్ చేస్తున్నప్పుడు నాకు ఎప్పుడు ఒకటే ఫీలింగ్, గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారితో యాక్ట్ చేసినట్టు ఉంటుంది. 24 ఏళ్ళ మెగాస్టార్ చిరంజీవి గారు ఎలా ఉంటారు అలా ఉంటారు మా తేజు. ఆయన పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడం నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆకలి శివ అన్న, సారీ అన్న, శివ ఆకలి కదన్న, రియలీ సారీ అన్న, శివ ఆకలి అన్న. సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమాలో దానవీరు సునకండి ఇలా 3 నిమిషాలు చెప్పానండి, ఆయనకి నేను బుద్ధిలాగా చూపించాను ఆ సీను, అన్న చూడన్న 3 నిమిషాలు చెప్పండి. దీంట్లో 4 నిమిషాలు రాశారు డైలాగు, చెప్పు మొత్తం సింగిల్ టేక్ చెప్పండి. సో కష్టపడ్డాను చెప్పాను, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా ఈ సినిమాలో నా క్యారెక్టర్ కమెడియన్గా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాను. నాకు ఫేస్బుక్లో అందరూ చెప్తున్నారు అన్న నెలకి 4 శుక్రవారాలు కమెడియన్గా ఏదో శుక్రవారం కనపడన్న అంటున్నారు, ఈ శుక్రవారం కనపడుతున్నాను, అవకాశాలు ఇస్తే మధ్య అన్ని శుక్రవారాలు కనపడతాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అలాగే కళ్యాణ్ అన్న గారికి థ్యాంక్ యూ అన్న. ఈ సంవత్సరం మీరు చెప్పినట్లు 2018 మీదే జై సినిమాతో పెద్ద హిట్ కొట్టారు, దాని కంటిన్యూస్కి ఈ సినిమా కూడా మీ బ్యానర్కి మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే మా కెమెరామెన్ విశ్వేశ్వరరావు గారికి థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే చాలా అందంగా కనపడ్డాను నేను డబ్బింగ్ చెప్పినప్పుడు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ ఈ సినిమా చేశారు, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ లావణ్య ఆల్సో, థ్యాంక్స్ అండి. హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మామ మెగా డైరెక్టర్ వివి వినాయక్ గారికి నా కృతజ్ఞతలు. అలాగే అన్నయ్య శ్రీ కళ్యాణ్ గారికి, మా హీరో సుప్రీం స్టార్ ధర్మతేజ గారికి, అందరికీ నా కృతజ్ఞతలు. జీవితంలో నాకంటే ఏదైనా సమస్య వస్తే ఎవరైనా ఉన్నారని అంటే టక్కని గుర్తొచ్చేది మా మామ వివి వినాయక్. ఈ సినిమా కథ ఫస్ట్ 150 సినిమా చేశాక ఎలాంటి సినిమా చేయాలనే ఇదిలో ఉన్నప్పుడు నేను కలిశాను. ఒక యూత్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దాం అనుకుంటే ఇది సమాజంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ప్రేరణగా ఆయనకు అనుగుణంగా ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఇవన్నీ కలిపి ఒక కొత్త జోనర్లో చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది సినిమా. నిన్నే చూసాము, చాలా బాగుంది. ఇది లోగడ మా కాంబినేషన్లో వచ్చిన లక్ష్మి కృష్ణ నాయక్ దాన్ని మించి గొప్ప హిట్ అవుతుందని భావిస్తున్నాను. ఇంకా అన్నయ్య గురించి, నీకుంటా నా ఆఫీసే నీ ఆఫీస్ అనుకోని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసిన అన్నయ్యకి, అలాగే ఒక హీరో గురించి చెప్పాలి. మా సుప్రీం స్టార్ హీరో, నేను చాలామంది హీరోలు చూశా, కథ విన్నాక డైరెక్టర్ గారు కథ చెప్పాక ఇంతవరకు మానిటర్ చూడని ఏకైక హీరో మా హీరో ధర్మతేజ్. అంటే డైరెక్టర్ పైన అంత నమ్మకం పెట్టిన హీరో చాలా పెద్ద హీరో అవ్వాలి, అవుతాడు, ఈ సినిమాతో ఇంకో బిగ్ సక్సెస్ కొడతాడని ఆశిస్తున్నాను. చెప్పాలి ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ మై డైరెక్టర్. నిజంగా మూవీ స్టార్ట్ చేసే ముందు నాకు చాలా కొంచెం భయం, నాట్ చాలా, ఐ థాట్ హీస్ గోయింగ్ టు బి స్ట్రైట్ అండ్ దిస్ అండ్ దాట్, బట్ దెన్ మేబీ హీస్ ద మోస్ట్ humble and sweetest director I ever worked with. Really nice on the set. I felt like I was not shooting but just having fun on the set. So thank you so much, sir, for making me so comfortable. And my producer, Kalyan sir,
He is so sweet and really nice to everyone. And he made us all very comfortable on this set. So thank you, sir, for that. And my hero, Saitej, it was lovely working with him. He's a really nice, very good actor and a very good human being. And he was a really good co-star for me. So thank you so much. And thanks to everyone who worked for this film. And thank you so much. I'll keep this speech short for the audio launch. ఈ ప్రెస్ మీటింగ్ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈ సంస్థలో నేను పనిచేయడం ఒక చిన్న ఎమోషనల్ టచ్ ఉంది దీనికి. అన్నయ్య సి కళ్యాణ్ గారి సంస్థలో పనిచేయాలని మా నాన్నగారికి ఎంతో కోరిక, ఎన్నోసార్లు అనేవారు. ఆయన ఎక్కడున్నా ఈరోజు చాలా ఆనందిస్తారు. ఆయన కోరిక నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ లాంటి ట్రావెల్ కాదు మాది, ఒక ఇద్దరు అన్నదమ్ముళ్ళు లాంటి ట్రావెల్. నేను ఆడియో ఫంక్షన్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడాలి కాబట్టి ఎక్కువ మాట్లాడినప్పుడు రాత్రే తీసిన సినిమా అంతా చూసుకున్నాం. చాలా అంటే చాలా తృప్తిగా, చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అందరం రాత్రి. మా అన్నయ్యతో క్లిక్ వేసాడు. ఇది ఇంత బాగా రావడానికి కారణం, ఏ సినిమా అయినా బాగా రావడానికి కారణం కథ. ఇంత మంచి కథని ఆకర్షణ నాకు ఇవ్వటం, మా కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి. ఈ సినిమా కూడా చూసిన ప్రతి వాళ్ళు కృష్ణ సినిమా ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అంటే మంచి ఎంటర్టైన్మెంట్తో ఉండి మంచి సెంటిమెంట్ ఉండి హీరో పాత్ర ఒక విశ్వాసానికి మారుపేరులా ఉంటుంది. చాలా మంచి సినిమా అవుతుంది. ఇంకా తేజు గురించి చెప్పాలి అని అంటే, ఇందాక 24 ఏళ్ళ చిరంజీవి గారిని చూసినట్టుందని సప్తగిరి చెప్పాడు. దీనిలో ఒక సాంగ్ రీమిక్స్ చేసాం, చమక్కు 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 కొండేటి దొంగ సాంగ్. నాకు రాత్రి సాంగ్ చూస్తుంటే ఫ్లోలో, సినిమా ఫ్లోలో చూస్తూ ఉంటే ఎడిటింగ్ రూమ్లో నాకే ఏళ్ళు వేయాలనిపించింది. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ అసలు ఆయన్ని చూసినట్టు ఉంది, పెద్ద ఆయన్ని చూసినట్టు. ఎంత బాగున్నాడంటే అంత బాగున్నాడు. మూమెంట్స్ కూడా ఆ చిరంజీవి గారు వేస్తే ఎంత అందంగా ఉంటుందో అంత బాగా మూమెంట్స్ చేశాడు ఆ సాంగ్. వీటిలన్నిటికన్నా కూడా ఒక చాలా మంచి క్యారెక్టర్ సాయిది, సాయిధరణ తేజ్ది. అన్నయ్య చిరంజీవి గారిలో ఎన్ని మంచి లక్షణాలు ఉంటాయో, ఒక వర్క్ మీద ఒక శ్రద్ధ, ఒక డైలాగ్ షీట్ తీసుకుంటే దాన్ని అందంగా ఒక చూసుకుని నేను సింగిల్ టేక్లో చేయాలి అని పర్ఫెక్ట్గా అనుకుని ఆ కసితో చేస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చాలా చక్కగా ఉంటాడు అసలు సెట్లో. డైరెక్టర్ మీద అపారమైన నమ్మకం ఉంటుంది. తేజు నువ్వు ఎంత పెద్ద స్టార్, అన్నయ్య ఎంత అయినా కూడా ఇలాగే ఉండు, ఖచ్చితంగా అవుతావు నువ్వు. ఇక లావణ్య త్రిపాఠి, తను మా సినిమాలో చాలా గ్లామర్గా ఉంటుంది. ఇప్పటి వరకు కమర్షియల్ క్యారెక్టర్స్ కాకుండా ఒక మంచి క్యారెక్టర్స్ చేస్తూ వచ్చింది తను. ఈ సినిమాలో ఒక కమర్షియల్ హీరోయిన్ లాగా చాలా గ్లామర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పోతే సప్తగిరి ఒక మంచి క్యారెక్టర్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసాడు, చాలా చాలా బాగా చేశాడు. సప్తగిరి హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు. సప్తగిరిని చూస్తే ఎందుకో ఒక సొంత మనిషిని చూసిన ఫీలింగ్. అప్పట్లో సునీల్ కమెడియన్గా ఉన్నప్పుడు సునీల్తో ఉండేది ఆ ర్యాప్, తర్వాత సప్తగిరి లోటు తీర్చాడు. ఇంకా మా కెమెరామెన్ విశ్వేశ్వర్ చాలా
చాలా మంచి డిఓపి, ఫ్యూచర్లో చాలా పెద్ద కెమెరామెన్ అవుతాడు ఆయన. ఎందుకు చెప్తున్నానంటే, అసలు సెట్లో డైరెక్టర్కి ఏం కావాలి అది ఇవ్వడానికి అతను పడే తాపత్రయం, ఏ అందరితోనూ మంచి వెల్ బిహేవియర్, ఫస్ట్ చాలా పైకి తనకి మంచి ఫ్యూచర్ ఉంది అన్న ప్రగాఢమైన ఫీలింగ్. ఇకపోతే ఈ సినిమాకి పనిచేసిన మా మేనేజర్ ప్రొడక్షన్ సైడ్ రాజు కానీ, మా కో డైరెక్టర్ పుల్లారావు ప్రభాకర్ గారు, శివ అందరూ కూడా చాలా బాగా ఈ సినిమాని టైం తీసుకురావడానికి చాలా బాగా ఇచ్చేశారు. ఇంకా ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలి, ఎందుకంటే అందరికంటే ముందు వస్తారు, అందరికంటే లాస్ట్ వెళ్తారు. షూటింగ్లో ఏ లోటు ఏది తక్కువ కాకుండా చాలా ఇదిగా కనిపెట్టుకుని ఉంటారు. వన్ ఈజ్ సివి రావు గారు, కళ్యాణ్ గారి తమ్ముడు, అండ్ పచ్చ నాగరాజు గారు, కళ్యాణ్ గారికి రైట్ హ్యాండ్, చాలా బాగా ఈ సినిమాని ఇచ్చేశారు. వీళ్ళందరి గురించి చాలా చెప్పాలి, నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్తాను. ఇంకా సినిమా అయితే ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. తమన్కి థ్యాంక్స్ చెప్తున్నా, చాలా మంచి ఆడియో ఇచ్చాడు. రీమిక్స్ సాంగ్ అయితే రాత్రి చూస్తూ నాకు చిందిరేయాలని అంత బాగా ఉంది. థియేటర్ అంతా నవ్వులు పువ్వులతో ఉంటుంది. అన్నయ్య, వన్స్ అగైన్ మన రిలేషన్, నాకు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి అంటే అందరూ అనుకుంటారు కళ్యాణ్ సడన్ బాగా ఎక్కువ డబ్బు సంపాదించేశాడు అది ఇదని, తను సంపాదించాల తనకు వచ్చింది అని నేను అనుకుంటా. ఎందుకంటే మేము అసిస్టెంట్ డైరెక్టర్స్గా ఉన్నప్పుడు తన ఆఫీసులో రోజు 100 మంది భోజనం చేస్తుండేవారు. అది అప్పట్లో తనకి 100 మందికి భోజనం పెట్టే అంత విచ్చలవిడి డబ్బు ఏం లేదు. కానీ చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు పనిచేసిన వాళ్ళు, పనిచేయని వాళ్ళు, మేకప్ డిపార్ట్మెంట్, ఆ కృష్ణానగర్లో ఎవరుంటే వాళ్ళు వచ్చే టైంకి భోజనం చేసి వెళ్ళిపోతుండేవారు. అది ఈరోజు ఆ మంచితనం ఈరోజు ఆయన ఈ స్థాయిలో ఉంచిందని నేను నమ్ముతాను. థ్యాంక్ యూ అన్నయ్య. కానీ నేను చాలా చెప్పాలి, ఇదే ఫంక్షన్లో అయిపోతుంది ప్రెస్ మీట్. ఇంకా ఈ సంస్థ చాలా అద్భుతంగా చాలా పైకి రావాలని నేను, ఎందుకంటే ఈ సంస్థకి 1 కోటి రూపాయల్లో తీసే విషయాన్ని సేమ్ 1 కోటి రూపాయల క్వాలిటీతో దాన్ని ఎంత తక్కువలో తీయాలో తెలుసు ఈ సంస్థకి. ఈ సంస్థ ప్రత్యేకత అది. ఈ సంస్థ ఇంకా పెద్ద సంస్థగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. డేట్ అనేది ప్రొడ్యూసర్ గారిది, నాది కాదు. సినిమా అనేది నాది. మొత్తం సినిమా అయితే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, రీ రికార్డింగ్ అయిపోయింది, మనం రెడీగా ఉన్నాం 9th రిలీజ్కి. 9th వరుణ్ తేజ్ కూడా వస్తుంది సినిమా, అది కూడా బాగా ఆడాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తర్వాత 4-5 సార్లు వెళ్ళాడు, నేను కనిపించగానే తను ఏదో ఒక ఫీల్ అయ్యేవాడు. అప్పుడు నేను మా అమ్మాయితో కృష్ణతో ఎక్కువ తను ఏమన్నా నువ్వు చెప్పవా అనేవాడిని. తను చెప్తే ఏం జరిగేది నాకు తెలియదు. ఒకరోజు నేను డైరెక్ట్ అయ్యి, వినయ్ నేను సినిమా చేయాలి ఏంటి అన్నా. అన్నయ్య అర్జెంటుగా చేయాలా నువ్వు అని అడిగాడు. నన్ను నన్ను అడిగిన డైలాగ్ అది ఒక్కటే, నువ్వేంటి అర్జెంటుగా సినిమా చేసుకొని నువ్వేమన్నా చదువు. ఆ రోజే చెప్పొచ్చా నేను, నువ్వే నాకు ఫోన్ చేసి అన్నయ్య రా సినిమా చేద్దామని చెప్పి నువ్వు చెప్పాలని చెప్పాను. అలాగే మా పెద్ద అయింది 150 అయిన తర్వాత సినిమా చాలామంది ట్రై చేసిన తను అది మనసులో పెట్టుకొని ఇది చేసి ఈ ప్లేస్ నాకు ఇవ్వాలని చెప్పి ఇది చేశారేమో నాకు తెలీదు. 150 చేసిన తర్వాత అంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత నాకు మా సోదరుడు ఈ సినిమా చేయటం అనేది ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకోటి నేను షూటింగ్ దగ్గరికి వెళ్తే నేను ప్రొడ్యూసర్ గాను అతను డైరెక్టర్ గాను ఉండదు. అలాగే ఇంటికి వెళ్ళినా కానీ ఏంటంటే మా ఇంట్లో
అన్నదమ్ములు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఏ రోజు ఈ సెట్లో తను డైరెక్టర్ కాదు, నేను ప్రొడ్యూసర్ కాదు, అలాగే తేజు కూడా. ఏంటంటే ఈ ఫ్యామిలీస్లో ఉండే అటాచ్మెంట్తో ఫ్యామిలీ సినిమాలాగానే జరిగింది. అందుకనే ఇంత డిస్టర్బెన్స్ లేకుండా ఇంత సక్సెస్ఫుల్గా చేసాం. మేము కూడా చెప్తున్నామంటే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఓన్లీ వన్ సండే వర్క్ చేసాం అంతే. అది కూడా ఇంకా తప్పని పరిస్థితుల్లో ఓన్లీ వన్ సండే వర్క్ చేసాం తప్పితే ఏ సండే రోజు కూడా షూటింగ్ పెట్టలేం మేము. అంత సిస్టమేటిక్గా అంత ప్లాన్గా చేసాం. థ్యాంక్ యూ వినయ్. ఇక్కడ వచ్చేసిన మీడియా వారికి, అలాగే మా యూనిట్ మెంబర్స్, మా డైరెక్టర్ వివి వినాయక్ గారు, మా ప్రొడ్యూసర్ సీ కళ్యాణ్ గారు, మా రైటర్ శివ ఆకుల గారు, మా కెమెరామ్యాన్ విశ్వేశ్వర గారు, ఒక మంచి ఎంటర్టైనింగ్ పాత్ర పోషించిన మా సప్తగిరి అన్న, అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ సివి రావు గారు అండ్ పచ్చ నాగరాజు గారు, వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటానండి. సినిమా ఎప్పుడు స్టార్ట్ చేసాం, ఎప్పుడు ఎండ్ అయిందని కూడా ఒక ఐడియా లేదండి. అంత కంఫర్టబుల్గా, అంత హాయిగా, అంత పీస్ఫుల్గా జరిగింది షూటింగ్ అంతా. అనుకున్న టైంకి అనుకున్న వర్క్ అంతా ఫినిష్ చేసుకొని సినిమా మీ ముందరకు తీసుకొస్తున్నామండి. అండ్ నేను వినాయక్ గారికి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఖైదీ నెంబర్ 150 అనే సినిమా తర్వాత ఆయన నెక్స్ట్ ఎంత పెద్ద హీరో అయినా రెడీగా ఉంటారు చేయడానికి. బట్ నాకు అవకాశం ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. లేదు సార్ మన సినిమాతో. సో వినయ్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు ఎందుకంటే నాకు మంచి అవకాశం ఇచ్చారు మంచి క్యారెక్టర్ ప్లే చేయడానికి. అండ్ నన్ను చూపించిన విధానానికి కొన్ని డబ్బింగ్ చెప్పేటప్పుడు కొన్ని సీన్స్ చూసి నేనే కొంచెం షాక్ అయ్యాను. అండ్ మా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు, ఆయన అన్కాంప్రమైజ్డ్గా వినయ్ గారికి సినిమాకి ఏదైతే అవసరం ఎక్కడ సెకండ్ థాట్ లేకుండా అవసరమైతే వెంటనే ఆయన గో అహెడ్ అని చెప్పేసేవారు. సో ఆయన అలాగే మమ్మల్ని బాగా కంఫర్టబుల్గా చూసినారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి ఎక్స్పీరియన్స్గా నాకు సీకే ఎంటర్టైన్మెంట్స్ ద్వారా వచ్చింది. అండ్ మా కెమెరామ్యాన్ విశ్వేశ్వర్ గారు చాలా హ్యాపీగా ఉంది, చాలా కంఫర్టబుల్ అండ్ వెరీ ఈజీ టు వర్క్ విత్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాకు షోకేసింగ్ మీ ఇన్ అ డిఫరెంట్ వే. అండ్ మా శివ ఆకుల గారు చాలా మంచి కథ ఇచ్చారు. నన్ను ఒక ఫస్ట్ టైం ఒక ప్రాపర్ ఫుల్ ఫ్లెజ్డ్ కమర్షియల్ హీరోగా కమర్షియల్ క్యారెక్టర్ ప్లే చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు శివ ఆకుల గారికి చాలా థ్యాంక్స్. అండ్ మా హీరోయిన్ లావణ్య త్రిపాఠి, థ్యాంక్ యూ సో మచ్. వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ ఈజీ టు వర్క్ విత్. అండ్ అమ్మాయి సాంగ్స్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ సీన్స్లో ఇంప్రూవైజ్ చేసినప్పుడు ఆ అమ్మాయి కూడా షీ వాస్ వెరీ వెల్కమింగ్ అండ్ షీ వాస్ వెరీ తను చాలా బేసిక్లీ యాక్ట్ చేసేటప్పుడు ఇంప్రూవైజ్ చేసినప్పుడు మాకు ఒక మంచి క్యాటలిస్ట్గా పనిచేసింది టు ఎన్హాన్స్ ద సీన్. సో థ్యాంక్ యూ సో మచ్ లావణ్య. అండ్ మై ఫ్రెండ్ మై నన్బన్ తమన్ నాకు మళ్ళీ ఒక మంచి ఆల్బమ్ ఇచ్చాడు అండ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్కమ్ ఆఫ్ ద సాంగ్స్ ఆల్సో. చాలా బాగా చేశారు మా కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేసే సాంగ్స్ అని. అండ్ సో సినిమా ఫిబ్రవరి 9 వస్తుందండి. అండ్ అలాగే మా వరుణ్ గారి సినిమా కూడా ఫిబ్రవరి 9 వస్తుంది. ఇద్దరు సినిమాలో సూపర్ హిట్లు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ మీరందరూ మమ్మల్ని అలాగే బెస్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఏంటి స్పెల్లింగ్ తప్పని చాలామంది సోషల్ మీడియాలో అంటున్నారట. అది కళ్యాణ్ గారు న్యూమరాలజీ కోసం ఇది పెట్టుకున్నారు ఇంకో టీ ఎక్స్ట్రా తెలియదు.